కూర్మావతారము. అలా దేవదానవులంతా చూస్తూ ఉండగానే శ్రీహరి సముద్రంలో దిగేశాడు. అలా దిగి సవరణై లక్ష యోజనముల వెడల్పై కడు కఠోరమైన కర్పరమును, విష్ణు దేవతల మీద తనకు ఉన్నటువంటి ఆ ప్రేమనంతా కూడా ఒక్కసారిగా చూపిస్తూ మహాకూర్మంగా మారిపోయాడు. మహాకూర్మము ఇది ఒట్టి తాబేలు కాదు, దీన్ని మహాకూర్మము కూర్మము లేదా స్త్రీ కూర్మము అని అంటారు. బ్రహ్మాండమైనటువంటి తాబేలుగా మారిపోయాడు. ఆ తాబేలు సవరణై లక్ష యోజన వెడల్పై కడు కఠోరమైన కర్పరమును, లక్ష ఆమడల వెడల్పై అయినటువంటి చక్కని ఆ పైన ఉండేటువంటి వీపు, ఆ దిప్ప తాబేలికి వీపు లేదా దిప్ప అనేది ఉంటుంది కదా, ఆ దిప్ప అనమాట. ఆ దిప్ప అంత పెద్దదిగా ఉన్నది ఆ తాబేలు. లక్ష యోజన వెడల్పై అయినటువంటి ఆ దిప్ప ఉన్నది ఆ వీపు మీద. పదునైన అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరంబు ముఖగుఖురంబు, దానికి కనుక ఆకలి వేసినట్లయితే బ్రహ్మాండాన్ని కూడా మింగి పారేసేటటువంటి నోరుంది, చాలా పెద్ద నోరుంది. సకల చరాచర జంతువులు అసలు నెల మింగి లోగునట్టి మేని కడుపు, లోకల్లో ఉన్నటువంటి ప్రాణులు అన్నింటినీ జీవులు అన్నింటినీ కూడా ఒక్కసారిగా మింగేసి తన పొట్టలో ఇముడ్చుకోగలిగినటువంటి శక్తి దానికి కనిపిస్తూ ఉన్నది. విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అడ్డుకాళ్ళు, ఈ ప్రపంచం మీద ఇంకో ప్రపంచం పడ్డప్పటికీ కూడా పడి అడ్డగించినప్పటికీ కూడా ఏమాత్రం వెనదీయకుండా అలా అధిగమించగలిగినటువంటి కాళ్ళు ఉన్నాయి. వెనికి లోనికి దరిదంచుల తుండంబు అంబుజంబుల బోలెడు అక్షియుగము, సుందరంబగు విట్టుండు సొలతోడి కూర్మి చెరువంద ఒక మహాకూర్మమయ్యే. శ్రీ మహావిష్ణు కూర్మవతారం ఇచ్చాడు. లోపలికి బయటికి కదలాడేటటువంటి పెద్ద మూతుంది, కమలాల వంటి కన్నుల జంట అనేది ఉన్నది. ఇది ఆ మహాకూర్మం యొక్క స్థితి. శ్రీ మహావిష్ణు యొక్క కూర్మావతారం ఎలా ఉన్నదో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సవరణై లక్ష యోజనముల వెడల్పై కడు కఠోరమైన కర్పరమును, అదనైన బ్రహ్మాండమైన ఆహారించు గల తరంబగు ముఖ కఖురంబు, సకల చరాచర జంతురాసుల నెల మింగి లోగును నట్టి మేటి కడుపు, విశ్వంబుపై వేరు విశ్వంబుపై పడ్డ ఆగిన కదలని అట్టి కాళ్ళు, వెనికి లోనికి తరిదెంచు విపుల తుండంబు అంబుజంబుల బోరియడు అక్షియుగము, సుందరముగ విట్టుండు సురులతోడి కూర్మి చెరువంద ఒక మహాకూర్మమయ్యే. ఈ శ్రీమహావిష్ణు కర్త ఒక పెద్ద కూర్మంగా ఓ తాబేలుగా అవతరించాడు. ఇక్కడ అలా అవతరించి కమటంబై జలదా జలరాశి తెచ్చి లఘుక్తాశక్తి సందంబునన్, తాబేలుగా మారినటువంటి ఈ శ్రీమహావిష్ణు ముచ్చకు చిప్పై ఎలా సముద్రంలో ప్రవేశించి బుడిగా లోపలికి వెళ్ళిపోతున్నా అక్కడ మునిగేశాడు, మునిగే సముద్రంలో ప్రవేశించేశాడు. కమటంబై జలరాశి తెచ్చి లఘుముక్త ఆసక్తి సందంబునన్, చిన్న ఆ ముచ్చపు చిప్ప లోపలికి వెళ్ళిపోయినట్టుగా అలా వెళ్ళిపోయాడు. సముద్రదీంద్రము నెత్తి వాసుకి మహానాయంబుతో లీలతో అమరేంద్రాదులు మౌళి కంపములతో అవోగలే బాపురే కమలాక్ష శరణంబు భూదిశల్ ఆకాశంబునన్ రోగనం. అలా లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడైతే శ్రీహరి సముద్రంలో ఈ తాబేల రూపంలో ప్రవేశించాడో అప్పుడు దేవేంద్ర
ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా ఆశ్చర్యపోయారు, తలలు ఊపించారు. భూమి దిక్కులు దశ దిశలు కూడా మారు మోగిపోయేటట్టుగా అవుగదే బాపురే కమలాక్షరణంబడంచు ఓ శ్రీహరి నమస్కారం చేస్తూ ఉన్నావు అయ్యా అంటూ రెండు చేతులు ఎత్తి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేశారు. జే జయలు పలికారు. ఇప్పుడు ఈ రకంగా ఆ భగవంతుడు తాబేల రూపంలో సముద్ర జలంలో దూరిపోయి ఆ మందర పర్వతాన్ని మునిగిపోకుండా ఎత్తి అలా పట్టుకున్నాడు. మన్న మందరగిరిని నీళ్ళలో మునిగిపోకుండా ఎత్తి పట్టుకున్నాడు. ఇక్కడ చూడండి, కమండంబై జలరాశి సుచిందరి లగ ముక్తా సుట్టి చందమున అమదేంద్రము అది అమదేంద్రముని తేవాసుకి మహానాగంబు తోలీలతో అమరేంద్రాధులమోడి కంపములతో అవోగనే బాపురే కమలాక్షాచరణంబు అటంచు దిశల్ ఆకాశంబునుగే మోయగన్ దశ దిశలు కూడా పెగ్గుటిల్లిపోయిన బొంతరాళ్ళను కూడా దద్దరిల్లేట్టుగా వాళ్ళంతా కూడా జయజయధ్వానాలు పలికారు. ఈ రకంగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి ఆ విచిత్రం ఏమిటో చూడండి. అసలు ఇప్పుడు ఈ రకంగా తరిగాండ్రలోన ఒకటట తరిగాండ్ర అంటే ఈ సముద్రాన్ని చిరుగుతూ ఉన్నటువంటి వాళ్ళ దేవదానవులు ఇద్దరు కూడా పట్టుకులు అవుతూ ఉన్నారు. శ్రీ మహావిష్ణువు దేవతల వైపు నుంచి ఆ వాసుకుని పట్టుకున్నాడు. ఇలా సముద్రాన్ని మదనం చేసేటటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకట. శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడే ఉన్నాడు, సముద్ర మదనం చేస్తూ ఉన్నాడు. తరిగాండ్రలోన ఒకటట తరికడ ఒక కుదురుగాక తాడట. అంతేకాదు ఈ సముద్రం అనేటటువంటి కడవకి కుదురు ఆయనే అయినాడు. ఇప్పుడు తాబేలు ఆయనే కదా, ఈ కవ మునిగిపోకూడదు దాన్ని అలా ఎత్తి పట్టుకున్నటువంటిది ఆయనే కదా, అందుకని కుదురుతానట. అంతేకాదు తరి కవం ఉదానట చిరికే కవం కూడా తానే. అంతేకాదు ఇంకా దాన్ని చుట్టినటువంటి తాడు తానే. హరిహరి హరిచిత్ర లీల హరి ఇరుగు, ఎంత విచిత్రమైనటువంటి సన్నివేశమో చూడండి. తరిగా అండలో ఉన్నప్పుడట తరికడవకు కుదురు కుదురు నాక తాడట చేరల్ తరిగవం మునుతానట హరిహరి హరిచిత్ర లీల హరి ఎరుగు. సముద్రాన్ని చిరికే వాళ్ళలో తాను ఒకడయ్యాడు. ఆ మందర పర్వతం మునిగిపోకుండా దానికి అడుగున కుదురుగా ఉన్నది తానే తాబేల రూపంలో, మందర పర్వతము తానే, దాన్ని చుట్టినటువంటి ఆ తాడు వాసుకి తానే, అన్నీ తానే. అలా అన్నీ అయినటువంటి వాడు అందుకే అంటున్నాడు హరిహరి హరిచిత్ర లీల హరి ఎరుగు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీల అనేది ఆయనకే తెలియాలి తప్పించి ఇంకెవరికి తెలియదు. అటువంటి మహానుభావుడు ఇప్పుడు కుర్మ రూపంలో ఈ మందర పర్వతాన్ని మోస్తూ ఉన్నాడు. ఇక ఈ మథనము అనేది ప్రారంభమవుతూ ఉన్నది. జలది కడవసే శైలంబు కవంబు జలది కడవసే శైలంబు కవంబు శై భోగి తాడు చేయా ధరువ సిరియు సుధయు బడయు శ్రీవల్లభుడు దక్క వరుడు శక్తిమంతుడు ఒకడు గరడే. సముద్రాన్ని కడవగా చేశారు, ఈ పర్వతాన్ని ఏమో కవ్వంగా చేశారు, వాసుకుని తాడుగా చేశారు. చిరగడ్డది ఇలా చిరుగుతూ ఉంటే అందులో నుంచి లక్ష్మీదేవిని అమృతాన్ని వీటన్నింటినీ కూడా సాధించే శక్తి ఆ సింహావిష్ణువి తప్ప ఇంకెవరికి ఉన్నది. అసలు
అసలు సముద్ర మదనం చెయ్యాలి అనే ఆలోచన వచ్చిందే ఆయనకి. అలా మదనం చేసి అందులో నుంచి ఇవన్నీ బయటికి తీయాలి అని చెప్పిందే ఆయన. కాబట్టి ఇలా క్షీరసాగర మదనం చేసి అందులో ఉన్నటువంటి లక్ష్మీదేవిని, అలాగే అమృతాన్ని, అలాగే చిత్ర విచిత్రమైన అనేక అనేకమైన వస్తువులు వచ్చినాయి అందులో వచ్చి. వీటన్నింటినీ బయటికి తీసే శక్తి ఆ హరికి తప్పింది ఎవరికి ఉన్నదయ్యా? అసలు గొల్లవారి పదుగురు తినవచ్చునే గొల్లరీచి బాలకుప్ప దచ్చి గొల్లలైరి చురడు గొల్లయ్యే విష్ణుండు చెటిలేని మందు శ్రీయుగని. గోపాలకుల జీవితము ఇది కొంచెమైంది కాదు, దేవతలు కూడా గోపాలకుల వల్లే, వీళ్ళు కూడా గొల్లలు. అంటే ఇక్కడ మనమేదో నీచమైనటువంటి పదం కాదని, గోపాలకులు గోపాలకుల్నే అది వాడుకలో గొల్ల అనే పదం అయిపోయింది, అంతకన్నా ఏం కాలేదు. అంతేగాని గొల్ల అనే పదం ఎవరిని అవమానించడం కాదని. ఈ గొల్లవారికి మళ్ళీ ఆ గోవుల్ని కాచుకునే వాళ్ళే ఈ పాలు తోడుపెట్టి వాళ్ళు వెన్న తీస్తూ ఉంటారు. వాళ్ళే వెన్న తీసేటప్పుడు ఈ పెరుగుని చిరుగుతూ ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఆ గొల్లవారికి మళ్ళీ దేవతలు శ్రీ మహావిష్ణువు అందరూ కూడా ఈ పాల సముద్రాన్ని చెరికారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే శ్రీ మహావిష్ణువు కూడా ఇక్కడ గొల్లయ్యాడు. ఈ చిరికే వాళ్లలో ఆయన కూడా ఉన్నాడు. అమరత్వాన్ని అందించేటటువంటి అమృతాన్ని, ఆ లక్ష్మీదేవిని, రెండింటినీ కూడా ఈ సముద్రం నుంచి వాడు తీయగలిగారు. అటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తప్పించి ఇంకెవరుంటారు చెప్పండి? అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం. ఇలా దేవతలు రాక్షసులు శ్రీ మహావిష్ణువుతో కలిశారు. దేవతలంతా ఒకవైపు వచ్చారు, రాక్షసులంతా ఒకవైపు వచ్చారు. అంటే దేవతలేమో తోకవైపు, రాక్షసులేమో శిరస్సు వైపు పట్టుకున్నారు. ఇందాకే మనం చెప్పుకున్నాం వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలని కూడా పైకి లాగి బిగించి కట్టుకున్నారు. నడువుకేమో పైన ఉన్నటువంటి బట్టలు తీసి నడువు కట్టారు, చేతులు తెచ్చుకున్నారు, ఉదాలు రాసుకున్నారు. లేవండియా, లేవండి, ఇంకా అరేండి, పట్టుకోండి, చెరగండి ముందు అంటున్నారు. చెరగడం మొదలు పెట్టారు, చెరగడం మొదలు పెట్టండి, ఆపద్దు చెరగండి, అమృతం రావాలి నా నుంచి అంటున్నారు. ఒకళ్ళొకళ్ళు హెచ్చరించుకుంటూ ఉన్నారు, రే నువ్వు ఆగిపోతూ ఉన్నావు, కాదు వేగంగా పెంచండి పెంచండి. ఇక్కడ ఎవరూ ఆగటం లేదు. కానీ ఈ కేకలు ఈ బొబ్బలు ఎందుకు అంటే వాళ్లలో ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం అంతే. శ్రమ తెలియకుండా ఉత్సాహాన్ని పెంపొందించడం కోసం ఒకళ్ళు ఒకళ్ళు ఇట్లా హెచ్చరించుకుంటూ ఉన్నారు. వేగంగా ఈ పెరుగు చిరగటం అనేటటువంటిది, గోపాలంతా పెరుగు ఎలా అయితే చిరుగుతారో ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆ మందర పర్వతాన్ని అటువైపు తల ఇటువైపు తోక వాసుకేక తల తోక పట్టుకుని బరా 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 తిప్పేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు, సముద్ర మందనం చేస్తూ ఉన్నారు. ఆ కేకలతో బొబ్బలతో బ్రహ్మాండం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంది. ఈ కవ్వం తిరిగేటప్పుడు ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది, ఎప్పుడైనా చూడండి. మజ్జిగ చేసేటప్పుడు కవ్వాన్ని మనం ఎప్పుడైతే ఇలా తిప్పామో అప్పుడు కవ్వం తిరుగుతుంటే ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది, గూబ గూబం అని ఒక రకమైన శబ్దం వస్తుంది. ఆ రకమైన గోపగోపమైనటువంటి శబ్దంతో ఈ కవట మందరగిరి అటు ఇటు ఇటు అటు అలా తిరుగుతూ ఉన్నది. ఆ తిరిగేటటువంటి వేగానికి భోగభోగం అనే శబ్దం కూడా వస్తూ ఉన్నది. లెక్కకి మించినటువంటి చుక్కల యొక్క చక్కదనంతో ఆ పాల మీద ఉన్నటువంటి ఆ మేగల ఆ తేట దాంట్లో కాంతులు, ఆ కాంతులతో తుంపరులు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. తమ తమ చేతులతో గట్టిగా పట్టుకుని తిరగటం వల్ల ఆ సర్పరాజు యొక్క శరీరంలో ఉండేటువంటి విష అగ్ని కీలలు విపరీతంగా వచ్చేసినాయి బయట.
మొట్టమొదటిగా చెప్పుకున్నాం, ఆయన నేను రానున్నాడు వాసుని. ఎందుకు రా అన్నాడు అంటే ఇదే కారణం. గట్టిగా పట్టుకుని ఇలా 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 సాగదీసి చేస్తూ ఉంటే ఆ శరీరం అంతా కూడా నశిపోతుంది. అందులో ఉన్నటువంటి విషాగ్ని కిరణాలు విపరీతంగా వచ్చేసినాయి ఆ శరీరంలో నుంచి. వేడి చేస్తుంది. ఆ వేడికి దేవదానవులకి ఇద్దరికి కూడా దాహం అనేది విపరీతంగా వేస్తుంది. అయినా సరే ఈ చెరగడం మాత్రం, ఈ మదనం మాత్రం ఆపల. వాళ్ళు అలసట అనేది పొందల. ఎందుకనంటే ఇప్పుడెప్పుడు ఈ అమృతాన్ని తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. దాంతో వేగంగా ఈ సంవత్సరం మంథనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలా చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ఎగతాళి చేసుకుంటూ ఉన్నారు, వేళాకోళం ఆడుకుంటూ ఉన్నారు, గప్పాలు కొడుతూ ఉన్నారు. బలి బలి బాగుంది బాగుంది ఇంకా చెప్పు ఎట్లా అలాగో అలాగే 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 పట్టుకో ఇంకా అలాగో ఇంకా పోయి ఇలా అంటూ ఉన్నారు, పోటీ పడుతూ ఉన్నారు. దేవతలు దానవులు ఇద్దరు కూడా పోటీ పడి ఆ మదనం అనేది చేస్తూ ఉన్నారు. ఆ కొండ తిరిగేటప్పుడు గుమగుమం అనేటువంటి విచిత్రమైన చిత్ర విచిత్రాలైనటువంటి శబ్దాలు చేస్తూ ఉన్నది. కబాబు తాడైనటువంటి ఆ పాము యొక్క వాసుక యొక్క నోటి నుంచి భయంకరమైనటువంటి ఫూత్కారం వస్తూ ఉన్నది. పాము ఫూత్కారం చేస్తుంది, గాలి వదిలిపెడుతుంది, ఉఫ్ అంటుంది. అలానే మనం బుసగొట్టడం అంటాం. ఆ ఫూత్కార ధ్వనులు అనేవి వస్తూ ఉన్నాయి. ఈ సముద్రంలో ఈ మందర పర్వతం ఇలా గిరా 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 తిరగటం వల్ల లోపల నీళ్ళన్నీ కూడా కక్కావిగలైపోతూ ఉన్నాయి. అటువంటి సమయంలో లోపల ఉన్నటువంటి తాబేళ్లు, ఎండ్రకాయలు, పాములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తిమింగలాలు, హంసలు, చక్రవాకాలు, కుక్కెరలు, కప్పలు, బెగ్గులు, పక్షులు ఇవన్నీ కూడా భయపడిపోయి ఆర్తనాదాలు చేస్తూ ఉన్నాయి. ఏదో ప్రళయం సంభవిస్తూ ఉన్నది. నీళ్ళన్నీ కూడా అటు ఇటు ఇటు అటు గందరగోళంగా ఉంది. ఆ పరిస్థితి కూడా ప్రళయం సంభవించేట్టుగా ఉన్నది. అవి అరుస్తూ ఉన్నాయి. అలా అరుస్తూ ఉన్నటువంటి ఈ అరుపులన్నీ కూడా మూడు రెట్లైపోయినాయి. అంత పెద్దగా అరుస్తూ ఉన్నాయి. రాక్షసులు, దేవతలు అంతా కూడా పెద్ద పెద్దగా అట్టహాసాలు చేస్తూ ఉన్నారు, హెచ్చరికలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు తచ్చని వచ్చిన పడుతూ ఉన్నారు. దిక్కులు దశ దిశలు కూడా పైనపోయినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఒకళ్ళకన్నా ఒకళ్ళు మించిపోయి తమ యొక్క శక్తి సామర్థ్యం చూపి ఆ సాగర మదనం అని చేస్తూ ఉన్నారు. అంతా కూడా పౌరుషంతో మాట్లాడుతూ ఉన్నారు. అమృతం కోసం అంతా కూడా ఉపలాడుపడుతూ ఉన్నారు. ఇక్కడ అసలు రహస్యం అది. వీళ్ళకి కావాల్సింది ఏమిటి అంటే అందులో నుంచి ఆ రహస్యం, ఆ అమృతం అనేది బయటికి రావాలి. అమృతం కోసమని వీళ్ళంతా కూడా పోటీ పడుతూ ఉన్నారు. అలా పోటీ పడి దానికోసం ఉపలాడపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీతో పంతంతో ఆ శరసాగర మదనం చేస్తూ ఉన్నారు. సముద్రంలో నుంచి కొత్త కొత్త వస్తువులు పుడతాయి అని చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ కొత్త వస్తువులు ఏం పుడతాయి, ఎలా ఉంటాయి, అవన్నీ చూడటానికి వీళ్ళంతా కూడా అత్యంతమైనటువంటి ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చేది చాలా సేపటి నుంచి తిరుగుతున్నాం కదా, చూడండి మనం చూడబెట్టినటువంటి పాలు గిన్నెని చెరగటం మొదలు పెడితే ఓ పావు గంట తిరిగితే దాంట్లోంచి వెన్న అనేది బయటకు వస్తుంది. మరి ఇప్పుడు చాలా సేపటి నుంచి తిరుగుతున్నాం కదా, ఇంతవరకు ఇందులోంచి ఏం రాలేదు. దాంతో వీళ్ళందరికీ కూడా విసుగొచ్చింది. శ్రీ మహావిష్ణువు వైపు చూశారు. ఇంకా ఎంతసేపు తిరగాలయ్యా అని అడిగాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎంతసేపు అయ్యా, అమృతం వచ్చేదాకా తిరగాలి మనం. చాలా గొప్పదైనటువంటి మాట, ఎంతసేపు తిరగాలి. మన యొక్క లక్ష్యం ఏమిటి, ఆ క్షీరసాగరం నుంచి అమృతం పైకి రావాలి. కాబట్టి అమృతం పైకి వచ్చేదాకా మనం తిరగాల్సిందే, అది ఇక్కడ లక్ష్యం, అదే మాట చెప్పాడు. ఆ అమృతం పైకి వచ్చే వరకు మనం ఈ క్షీరసాగర మననం చేయాల్సిందే అని అన్నారు.
సరేను అన్నారు దేవతలు దానవులు. పట్టు బిగించారు, మళ్ళీ దాన్ని తిప్పడం మొదలుపెట్టారు. ఆ పాదవెలిలో బల అప్పటికప్పటికి మందరాగము తిరుగన్ తప్పుడు నిండి అజాండము. చెప్పడిదేమి అజులు చిందరగునియన్. ఆ పాద సముద్రంలో పర్వతం గిరా 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 తిరుగుతున్నది. గిరా గిరా అంటే పర్వతం ఒకవేపు తిరగదు, కభం అనేది ఇప్పుడు ఒకవేపు తిరగదు, తిరుగుతున్నప్పుడు ఒకసారి కుడికి ఒకసారి ఎడమకి అలా తిరుగుతుంది. అలా గిరా గిరా తిరుగుతూ ఉన్నది. ఆ శబ్దంతో బ్రహ్మాండం అంతా కూడా నిండిపోయింది. అది ఎంతవరకు అయిందంటే బ్రహ్మదేవుల యొక్క చెవులు గింగిర్లు ఎత్తిపోయినాయంట. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఆ కభం ఎడమ గుడి మునువు తిరుగుతూ ఎడమవైపు నుంచి గుడికి తిరుగుతూ ఉన్నది. ఇలా అయినప్పుడు కుడి వైపు తిరుగుతోంది, మళ్ళీ ఇలా అన్నప్పుడు ఎడమవైపు తిరుగుతోంది. ఎడమ గుడి మునువు తిరుగుచు గుడి ఎడమన వెనుక తిరుగు కొలగిరి కడలి కడలెడల అసురులు అసురులు తొడి తొడి పణము తొడి తొడి పని పణము మొదలు తుదియును దిగువన్. ఇలా లాగుతూ ఉన్నప్పుడు కుడి వైపుకి ఎడమ వైపుకి ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి ఇలా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నది. అప్పుడు దేవతలు రాక్షసులు వాళ్ళు ఉన్నటువంటి చోటు కూడా మారిపోతూ ఉండేది. ఎందుకంటే అది వెనక్కి వచ్చినప్పుడు ఈ తాడు ఇటు వైపుకి వచ్చినప్పుడు వెనక్కి వచ్చేవాడు, ఇలా ముందుకెళ్ళినప్పుడు ముందుకెళ్లేవాడు, అప్పుడు వీళ్ళు వెనక్కి వచ్చేవాడు. ఇద్దరు ఇలా ఉంచున్నప్పటికీ ఆ తాడును బట్టి ఒకసారి ఇలాగా ఒకసారి ఇలాగా ముందుకి వెనక్కి ఇలా వెళ్ళిపోతూ వాళ్ళ యొక్క స్థలాలు అనేవి మారిపోతూ ఉండేవి. తొందరగా పట్టు ఎక్కడ చెల్లిపోతుందో అని చెప్పేసి ఆ శ్వాసకు యొక్క తల తోకాలు కూడా రెండు కూడా గట్టిగా పట్టుకుని తిప్పేస్తూ ఉన్నారు. పడుకొని కులగిరి ధరు ఒక జడనిది కగ మకర కమట జుష పని గణములు చుడివడు తడబడు గెలకుల గెలకొలబడు బడి ఎడి వెగసి బల ఎంబడు మరిలి పడు. ఆ సముద్రంలో ఉండేవంటి పక్షులు తాబేళ్లు చేపలు సర్పాలు ఇవన్నీ కూడా చికాకు పడిపోయి తొట్లు పడిపోయి ఈ తిరుగుతున్నటువంటి వేగానికి ఎగిరి గట్టు మీద పడ్డాయి. సముద్రం ఒడ్డున పడిపోతూ ఉన్నాయి. అలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, ఓ రాజా, దేవతలు రాక్షసులు దానవులు వాళ్లే రాక్షసులు మనం, ఈ రకంగా వీళ్ళిద్దరూ కూడా ఈ మందర పర్వతాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు సముద్ర మదనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాపిడికి దీనికి ఆధారమైంది తాబేలు కదా, కింద మందర పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నది. దాని యొక్క వీపు ఆ విప్పి పట్టే దరదని ఇది పోగొట్టలేకపోయింది అన్నాడు. చూడండి, వీళ్ళు ఎంత వేగంగా ఈ పర్వతాన్ని తిప్పినప్పటికీ కూడా దాని విప్పి మీద దరద పెడుతూ ఉంటే ఏమాత్రం అసలు దరద అనేది తగ్గటం లేదట. అలా ఉన్నదయ్యా. ఆలోల జరి లోపల దాలోనహి విడిచి సురలు అసురులు బరువం కీలా కోలాహలమై హాలాహలము పుట్టే అవనీనాథ. వీళ్ళు అమృతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అల్లకల్లోలమైనటువంటి ఆ పాల సముద్రం నుంచి అగ్ని జ్వాలలతో హారాహారం అనే విషం పుట్టిందయ్యా. బ్రహ్మాండమైనటువంటి మహాభయంకరమైనటువంటి విషం పుట్టింది. అది చూసి భయంతో దేవతలు రాక్షసులు అంతా కూడా ఆ వాసుకిని వదిలిపెట్టేసరికి నుంచి పారిపోయారు. ఆ లోల జలది లోపల ఆ లోనహి విడచి సురుడు అసురుడు వరువన్ కీలా కోలాహలమై హాలాహలమును ఆ హాలాహలమును విషము పుట్టే అవనీనాథ. ఇప్పుడు ఈ సముద్రం నుంచి హాలాహలం పుట్టింది.